ఏం తింటున్నా శ్రవంతి? బాదం తింటున్నా బావా. తింటే ఏమొస్తుంది? బాదం తింటే మంచి జ్ఞాపక శక్తి వస్తుంది, మైండ్ షార్ప్ అవుతుంది బావా. అవునా? అయితే మన పిల్లైన మూడో రోజు నువ్వు ఏ కలర్ శారీ కట్టుకున్నావు? షార్ప్ అయిందా? చాలా షార్ప్ అయినట్టుందిగా బ్రెయిన్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈరోజు ఏంటో చెప్పు. సండే. సండేనే బావా, ఈరోజు స్పెషల్ ఉంది ఒకటి. ఎన్న పడ్డా ఇక్కడ ఫోన్ ఇక్కడ మాట్లాడే కాదు బావా. మీ వద్దన పడ్డా ఫోన్ చేయి మాట్లాడదాం. కాదు బావా. మీ అక్క పడ్డా? కాదు బావా. ఏం మరి మీ అక్క అవుతున్నది యానివర్సరీ? కాదు బావా. మరి ఇంకేముంది ఈరోజు? చేస్తున్నావు కదా సర్ప్రైజ్ ఇద్దామని. గుర్తురావట్లేదు నిజంగా గుర్తులేదా? నన్ను చూసప్పు. మర్చిపోయినావు అని చెప్పినావా? కాట తీస్తుంది కాబట్టి ఏదో ఒక ప్లాన్ వేసేది. అది కాదే, అసలు మన యానివర్సరీ అన్న విషయమే గుర్తులేదు. మన యానివర్సరీ ఇంకెక్కడో 1 ఇయర్ తర్వాత ఉంది అనుకుంటున్నా తెలుసా? అసలు నీతో ఉంటుంటే నాకు అసలు టైమే తెలుస్తలేదు. అసలు నిజంగా తెలుసా, అసలు మ్యారేజ్ ఒక 3-4 మంత్స్ అవుతుంది, ఆ ఫీలింగ్ అవుతుంది తెలుసా నాకు? అసలు నిజంగా ఎంత బాగుంటుందో తెలుసా నాకు? అది అంత బాగుంటున్నావు అందుకే అసలు నాకు అసలు రోజులే తెలవట్లేదు, అసలు రోజులే గడవట్లేదు. మన యానివర్సరీ ఈ రోజేనా? ఓకే, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ బాబా, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఈరోజు ఏం స్పెషల్? ఈరోజు పాలకోవా. ఆ ఎల్లి స్పీడ్గా చేసేసి. ఓకే. ఆయన ఇయర్కైతే తప్పించుకున్నారా బాబు? అమ్మా తుడిలో తప్పిన ప్రమాదం. ఈరోజు బయాలజీ ఎగ్జామా? నేను ఫిజిక్స్ చదువుకొని వచ్చిన కదా. అరే నువ్వనే చెప్పవారా మళ్ళీ? సరేనే ఏదో ఒకటి రాలే. అరే మళ్ళీ స్పెన్నీరా, మళ్ళీ స్పెన్నీరా, సరసం పెన్నీరా, అరే రాజేష్ పెన్నీరా, అరే రాజేష్ పెన్నీరా, రే ఈరా రే ఈరా ఒక్క పెన్నీరా, ఇంకా నియం పిల్లలు ఒక్క పెన్నీరా, రే సినిమాటాక్ ఉండవుతారా, థమ్స్ అప్ తాపిస్తారా ఒక్క పెన్నీరా, అరే ఈరా అడిచి కాడు పెన్నించిన కానీ మనకి ఏం కాదు కదా. సరే రే మొన్న ఏదో సినిమా చూసినాక ఆ డైలాగ్ రాద్దాం. అరే ఇన్ని ఆ డైలాగ్ రాసి ఇంకేంత ఒక పాట రాస్తా. ఎవర్రా ఎవర్రా నువ్వు మట్టి మట్టిని నేను అందు కాదు సీట్ కవుతా మా పెన్నికన్నా న్యాయం చేసిన పెన్ను ఇచ్చినందుకు సార్ గారు ఏమి. అమ్మయ్య
కదా, అందుకనే నిన్ను నిన్నవై దేవునికి కొబ్బరికాయ కొట్టేసి వచ్చిన అన్ని నేను నేర్చుకున్న క్వశ్చన్సే వచ్చినాయి. నువ్వు నేర్చుకున్న క్వశ్చన్సే వచ్చినాయి. అన్ని రాసిస్తా నేను క్వశ్చన్స్కి ఆన్సర్స్. నాకు 100/100 వస్తాయి. అన్ని చదువుకున్నా ఇంటికి ముగ్గులు వేసుకుంటా కూర్చున్నా. అన్ని చదువుకున్నా సార్, నేను ఎందుకు ముగ్గులు వేస్తా సార్? షీట్ సార్, షీట్ తొయ్యం. Don't forget to like, subscribe, and share the videos.